ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు దగ్గర వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు చేయటం లేదు కేసీఆర్ అని ప్రశ్నిస్తూ పాలమూరు నీర పోరు అన్న కార్యక్రమాన్ని ఇక్కడ చేపడుతుంది. ఇక్కడే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని ఫస్ట్ లిఫ్ట్ పాయింట్ నార్లాపూర్ రిజర్వాయర్ ఇక్కడుంది. వెనకాల కెనల్ వరకు ఉంది, మీకు అనిపిస్తుంది వెనకాల. ఇది ఇక్కడుంది 2 కిలోమీటర్లలో కల్వకుర్తికి సంబంధించిన ఎల్లూరు పంప్ హౌస్ కూడా ఉంది. ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కేసీఆర్ గారిని ప్రశ్నిస్తుంది, ఎందుకని కేసీఆర్ గారు మీకు పాలమూరు జిల్లా అంటే ఇంత చిన్న చూపు, పాలమూరు జిల్లాను దత్తకు తీసుకుంటానన్నాడట కేసీఆర్ గారు. మరి ఇదేనా మీ ప్రేమ? అసలు నీళ్లు, నిధులు, నియామకాలు పేరు మీద కదా మీరు తెలంగాణ కోసం నినదించింది. అప్పుడు నీళ్ల కోసం పోరు ఎక్కడి నుంచి మొదలైంది? పాలమూరు నుంచి మొదలైంది కదా, మీరే మొదలుపెట్టారు కదా. మరి అప్పుడున్న ప్రేమ ఇప్పుడు ఎందుకు లేదు కేసీఆర్కు? అంటే అదంతా దొంగ ప్రేమేనా? అదంతా నన్ను నటించిన ప్రేమేనా? ఈరోజు వలసల జిల్లా కదా పాలమూరు జిల్లా. అలాంటప్పుడు ఈ జిల్లా మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సింది పోనిచ్చి, అసలు కృష్ణా మీద ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టాడా కేసీఆర్ గారు? ఒక్క ఎకరానికైనా నీళ్ళిచ్చాడా కేసీఆర్ గారు? మరి తెలంగాణ తెచ్చుకొని ఏం లాభం? మరి పాలమూరు జిల్లాకు ఏం మేలు జరిగింది? కేసీఆర్ గారు వ్యవహారం చూస్తుంటే అసలు పాలమూరు జిల్లా, ఈ మహబూబ్నగర్ జిల్లా అసలు తెలంగాణలో భాగమే కాదన్నట్టుగా ఉంది. ఎందుకని ఇంత చిన్న చూపు? అసలు దక్షిణ తెలంగాణ అంటేనే కేసీఆర్ గారికి చిన్న చూపు, ఇక పాలమూరు జిల్లా అంటే వలసల జిల్లా, పేద జిల్లా, అసలే లెక్కలేదు కేసీఆర్ గారికి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తెలంగాణ వచ్చిన కొత్తల్లో మొదలుపెట్టిన మొట్టమొదటి ప్రాజెక్టు. మరి అలాంటప్పుడు తెలంగాణ ఖ్యాతి అంతా ఈ ప్రాజెక్టులో ఉంది కదా. మరి ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే కదా తెలంగాణ ఖ్యాతి పెరిగేది. మరి ఈ ప్రాజెక్టును మొట్టమొదట మొదలుపెట్టిన ప్రాజెక్టునే నిర్లక్ష్యం చేస్తే మరి తెలంగాణ ప్రజలను, తెలంగాణ సెంటిమెంటును అవమానించినట్టు కాదా కేసీఆర్ గారు? మరి మొట్టమొదట ఎందుకు మొదలుపెట్టినట్టు ఈ ప్రాజెక్టు? 2015లో ఎప్పుడో 8 సంవత్సరాల కింద మొదలు పెడితే ప్రాజెక్టు ఇంతవరకు ఎందుకు పూర్తి కాలేదు కేసీఆర్ గారు అని అడుగుతున్నాం. ఆ రోజు ఎన్ని మాటలు చెప్పారు? పెద్ద పెద్ద మాటలు చెప్పాడు కదా కేసీఆర్ గారు. 15 రోజులకు ఒకసారి రివ్యూ పెడతానన్నాడు, అవసరమైతే ఇక్కడికే వచ్చి కూర్చుంటానన్నాడు, ఈ గెస్ట్ హౌస్లోనే ఉంటానన్నాడు, దగ్గరుండి కుర్చీ వేసుకొని ప్రాజెక్టు కట్టిస్తాను అని ఏ ఎన్నికలు వచ్చినా చెప్తూనే ఉన్నాడు కదా కేసీఆర్ గారు. మరి చేసింది ఎక్కడ కేసీఆర్ గారు అని ప్రశ్నిస్తున్నాం. కేసీఆర్ గారి మాటలేమో కోటలు దాటుతాయి, కానీ చేతలు మాత్రం గడప కూడా దాటడం లేదు కదా. ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ గారు? అసలు పాలమూరు జిల్లా అంటేనే వలసల జిల్లా, అంటే ఈ జిల్లాలో పని లేక వలసపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్లకు నీళ్లు అవసరం కదా. మరి అలాంటప్పుడు ఇక్కడ వాళ్లకు మీరు ఆ సౌకర్యం కూడా కలిగించకపోతే ఇక ముఖ్యమంత్రి అనిపించుకొని మీరు ఏం లాభం? అదే రాజశేఖర్ రెడ్డి గారు అయితే పాలమూరు జిల్లా వలసల జిల్లా అని, అలా కాకుండా పచ్చగా ఉండాలి ఈ జిల్లా అని ఎన్ని ప్రాజెక్టులు చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. అసలు కల్వకుర్తి నుంచి 4 లక్షల ఎకరాలు, భీమా నుంచి 2 లక్షల ఎకరాలు, నెట్టెంపాడు నుంచి ఇంకో 2 లక్షల ఎకరాలు, ఈ పనులన్నీ చేయబట్టింది రాజశేఖర్ రెడ్డి గారు కదా. ఎస్ఎల్బిసి మిగతా పనులు చేసింది కూడా రాజశేఖర్ రెడ్డి గారు కదా. మరి కేసీఆర్ గారు ఏం చేసినట్టు? రాజశేఖర్ రెడ్డి గారు 90% పనులు ఆ ప్రాజెక్టులను మొత్తం పూర్తి చేస్తే కనీసం మిగిలిన 10% అన్నా చేయగలిగాడే కేసీఆర్ గారు? అదీ చేయలేదు. పాలమూరు జిల్లా కూడా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా రాజశేఖర్ రెడ్డి గారు చేయాలనుకున్న ప్రాజెక్టు. రాజశేఖర్ రెడ్డి గారు చేయాలనుకుంది జూరాల నుంచి నీళ్లు తీసుకొచ్చి 35,000 కోట్లతో చేయాలనుకున్న ప్రాజెక్టు, కేసీఆర్ గారేమో ఆయన ప్రాజెక్టులు రీడిజైనింగ్ పేరుతో కమిషన్ల కోసమని 35,000 కోట్ల నుంచి 55,000 కోట్లకు పెంచాడు కేసీఆర్ గారు.
అవి కూడా టీఎంసీలు, రెండు టీఎంసీల నుంచి ఒకటి ఒకటిన్నర టీఎంసీ అని ఒకసారి, ఒక టీఎంసీ అని ఇంకోసారి, ఇలా ప్రాజెక్టు తగ్గిస్తూ పోతూ ప్రాజెక్టు కాస్ట్ మాత్రం పెంచుతూ పోయాడు కేసీఆర్ గారు. పోని పెంచుతూ పోయారు, పోని ఇప్పటికైనా మీరు ప్రాజెక్టు పూర్తి చేశారా అంటే లేదు. కమిషన్లు అయితే తీసుకున్నారు తప్ప, కొంచెం డబ్బు ఖర్చు కూడా పెట్టారు 20,000 కోట్ల దాకా, కానీ ఇంతవరకు ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదు కేసీఆర్ గారు అని ప్రశ్నిస్తున్నాం. కేసీఆర్ గారు ఇన్ని సంవత్సరాలు బీజేపీ పార్టీతో రాసుకు పూసుకు తిరిగాడు. బీజేపీ పార్టీతో ఇంతకాలము బాగున్న కేసీఆర్ గారు ఈ ఇన్ని సంవత్సరాలలో మీకు కావాల్సిన పర్మిషన్లు ఎందుకు తెచ్చుకోలేదు? తెచ్చుకొని ఉండొచ్చు కదా, ఈ టైంలోనే పర్మిషన్లు తెచ్చుకొని ఉంటే ఈరోజు అడ్డంకి వచ్చేది కాదు కదా ఈ ప్రాజెక్టుకి. కేసీఆర్ గారు ఎందుకు నిర్లక్ష్యం చేశారు అని అడుగుతున్నాం. ఈరోజేమో కేసీఆర్ గారు చెప్తున్న మాట, కేంద్రం కృష్ణా నీటి వాటాను తేల్చడం లేదు కాబట్టి నేను ప్రాజెక్టు చేయలేకున్నాను అంటున్నాడే కేసీఆర్ గారు. మరి ఈరోజు కేసీఆర్ గారు చేస్తున్నది ఏమిటి? బట్ట కాల్చి కేంద్రం మీదేసి ఈయన తప్పించుకోవాలని చూస్తున్నాడు అంతే కదా. లేకపోతే ఇంత ముఖ్యమైన ప్రాజెక్టు ఇన్ని సంవత్సరాలు మీరు ఎందుకు నిర్లక్ష్యం చేశారు? అసలు 100 దరఖాస్తులు ఇచ్చామని చెప్తున్నారే, అసలు కృష్ణా వాటర్ బోర్డు మీటింగులు పెడితే ఎన్ని మీటింగులకు వెళ్ళాడు కేసీఆర్ గారు? ఎన్ని మీటింగులకు వెళ్ళింది తెలంగాణ ప్రభుత్వం? అప్పుడంతా నిర్లక్ష్యం చేసి మీరు బాగున్నప్పుడు అన్ని పర్మిషన్లు తెచ్చుకోకుండా ఇప్పుడేమో మళ్ళీ కేంద్రం మీద నెట్టాలని చూస్తున్నాడా కేసీఆర్ గారు? ఇది న్యాయమేనా? అసలు 8 సంవత్సరాలు అయిందే, సిగ్గుండాలి కదా. ఒక్క ప్రాజెక్టు 8 సంవత్సరాలు కడతారా ఏ ప్రభుత్వమైనా? కడుతూనే ఉన్నారు. అవుతుంది అనుకుంటే ఎప్పుడవుతుంది? ఇంకా అవ్వకనే ఉంది కదా. ఈ ప్రాజెక్టు బ్లాస్టింగ్ చేయబోతే, ఈ ప్రాజెక్టు నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్ చేస్తే పక్కనున్న కలువకుర్తి ఎల్లూరు పంప్ హౌస్ మునిగిపోయింది. అసలు నిపుణులు చెప్తూనే ఉన్నారు ఇది తప్పు, ఇది చేయకూడదు అని. అయినా వీళ్ళ కమిషన్ల కోసం వీళ్ళు చేసేది చేస్తూనే ఉన్నారు, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. దాంతో ఆ ప్రాజెక్టు మునిగిపోయింది. అంటే ఒకటి, వీళ్ళు ఈ ప్రాజెక్టు కట్టి నీళ్ళు ఇవ్వరు. 12.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాల్సిన ప్రాజెక్టును 8 సంవత్సరాలుగా పూర్తి చేయరు. సో కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టు కట్టి నీళ్ళు ఇవ్వడు, పక్కనున్న ప్రాజెక్టు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టును కూడా నాశనం చేస్తున్నారు. ఆ ప్రాజెక్టులో కూడా మెయింటెనెన్స్ లేదు. ఇప్పుడు కల్వకుర్తి ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేసిన ప్రాజెక్టు, ఆల్మోస్ట్ పూర్తయిన ప్రాజెక్టు. పోనీ ఆ మాత్రమైనా దాన్ని కాపాడుకుందామనే ఇంగితం ఉండాలి కదా ముఖ్యమంత్రి గారికి, ఉందా? ఈ బ్లాస్టింగ్ వల్ల పక్కన ఆ పంప్ హౌస్ మునిగిపోయింది. ఆ మోటార్లు లేవు. ఇప్పుడు 5 మోటార్లు ఉంటే 3 మోటార్లు చెడైపోయినాయంట. ఇక మరి ఏం పని చేస్తున్నట్టు? కనీసం అయ్యైనా బాగు చేయించుకోవాలన్న ఇంగితం ఉండాలి కదా, అది కూడా బాగు చేయించుకోవడం లేదు కదా. మరి ఏం చేస్తున్నట్టు ప్రభుత్వం? ప్రజల కోసం ఉందా ఈ ప్రభుత్వం? కేవలం కమిషన్ల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం కాదా ఇది? ఏమనిపిస్తుంది సామాన్య జనులకు? ఈరోజు కృష్ణా నది మీద ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టాడా కేసీఆర్ గారు? ఒక్క ఎకరాకైనా నీళ్ళు ఇచ్చాడా కేసీఆర్ గారు? అసలు కృష్ణా నది మీద 299 టీఎంసీలు తెలంగాణ వాడుకునే అవకాశం ఉంది. ఎంత వాడుకుంటున్నాం? 100 అన్నా వాడుకుంటున్నామా? 100 టీఎంసీలైనా వాడుకుంటున్నామా? 100 టీఎంసీలు కూడా వాడుకోవడం లేదు. ఇంత అవకాశం ఉండి కూడా, వైర్లు కట్టుకోగలిగి కూడా కేసీఆర్ గారు ఇక్కడ ధ్యాస పెట్టడం లేదు. ఎందుకు అంటే కాళేశ్వరం పెద్ద ప్రాజెక్టు కాబట్టి, పెద్ద కమిషన్లు వస్తాయి కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టును ముందరేసుకున్నాడు కేసీఆర్ గారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్న శ్రద్ధ ఈ ప్రాజెక్టు మీద లేదు. అయ్యా కేసీఆర్ గారు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది ఎందుకు? నీళ్ళు ఇస్తుంది ఎంత? పోయిన వానాకాలంలో నీళ్ళు ఇచ్చింది 50,000 ఎకరాలకు మాత్రమే అని మీ ప్రభుత్వమే చెప్తుంది కదా. అంటే 50,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టుకు 150,000 కోట్లు ఖర్చు పెడతారా? అదే ఇక్కడ 12.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే రంగారెడ్డి, ఈ పాలపూర్ రంగారెడ్డి ప్రాజెక్టు మీద కనీసం 40,000 కోట్లు ఖర్చు పెట్టలేరా? ఏమిటి మీ లెక్క?
ఈ ప్రాజెక్ట్ లో కూడా కాస్ట్ పెంచారు కదా, కమిషన్లు తీసుకుంటున్నారు కదా, మరి ఏ మాత్రమైనా శ్రద్ధ ఉందా క్రిస్ కేసీఆర్ గారికి? ఎందుకని లేదు? ఎందుకంటే పాలమూరు జిల్లా అసలు తెలంగాణలో లేదా లేదనుకుంటున్నాడు కేసీఆర్ గారు. పాలమూరు జిల్లా వాసుల మీద అసలు ప్రేమే లేదు కేసీఆర్ గారికి. పైగా చిన్న సార్ ఏమంటాడు, చిన్న దొర కేటీఆర్ గారు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక అద్భుతం అట, సిగ్గు లేకుండా మళ్ళీ మునిగిపోయినాక కూడా చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టు. సిగ్గు లేకుండా కట్టి మూడేళ్లు కాలేదు మునిగిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ఇంకా అద్భుతమనే చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఏమిటి అద్భుతం? కనీసం పంప్ హౌస్ ఎత్తు కూడా చూసి కట్టలేదు కదా, కనీసం ప్రొటెక్షన్ వాల్ కాంక్రీట్ తో కూడా కట్టలేదు కదా, కనుకనే కూలిపోయింది కదా. అంత నాసరికం పనులు చేస్తే మీరు అంత భయంకరంగా కమిషన్లు తింటే ఇక ప్రాజెక్టు కూలక మునిగిపోక సస్తదా? మళ్ళీ సిగ్గు లేకుండా అద్భుతం కాళేశ్వరం అని చెప్తారా? ఏది అద్భుతం? కాళేశ్వరం ఒక అద్భుతమైన మోసం, కాళేశ్వరం ఒక మెగా మోసం, కాళేశ్వరం కేసీఆర్ మెగా మోసం. కాకపోతే ఏమిటి, భయంకరంగా మోసం చేశారు కదా. 70,000 కోట్ల అవినీతి జరిగిందని, దానికి సంబంధించి 12,000 కోట్ల జిఎస్టీ నల్లధనం మీద కట్టాల్సి ఉంటుంది అని ఒక జిఎస్టీ అధికార ఇంటెలిజెన్స్ డైరెక్టరే పేర్కొన్నారు అంటే ఇంతవరకు దాని మీద ఎంక్వైరీయే లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ 3 ఏళ్ళు కాలేదు మునిగిపోయింది, ఎంక్వైరీ లేదు, ఒక సిబిఐ ఎంక్వైరీ లేదు, ఒక సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ లేదు. అసలు ఏమైందో కనుక్కోండి అంటే అసలు నష్టమే జరగలేదంటున్నాడు కేసీఆర్ గారు. ఏం యాక్షన్ తీసుకుంటున్నట్టు? నష్టపరిహారం ఎవరు కట్టాలి? మళ్ళీ ప్రజల మీద మీరు మోపుతారు కదా, మళ్ళీ ప్రజల దగ్గరే వసూలు చేస్తారు కదా, ప్రజల సొమ్మే వాడుతారు కదా. ఇక్కడ పాలమూరు ప్రాజెక్టు మీద ఇక్కడ 5 మంది ప్రాణాలు పోయినాయి. ఏం యాక్షన్ తీసుకున్నారు? ఎవరి మీదైనా క్రిమినల్ ఛార్జెస్ పెట్టారా? పెట్టారు. ఎందుకంటే మెగా కృష్ణారెడ్డి కేసీఆర్ గారు మనిషి కాబట్టి. ఈగ కూడా వాళ్ళని ఏడు కేసీఆర్ గారు మెగా కృష్ణారెడ్డి మీద. ఎందుకని? ఎందుకంటే మెగా కృష్ణారెడ్డి కేసీఆర్ గారు మనిషి కాబట్టి. మెగా కృష్ణారెడ్డికి ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా కూడా కేసీఆర్ గారికి దాంట్లో వాటాలు ఉంటాయి కాబట్టి. ఇద్దరు దొంగలే, ఇద్దరు పార్ట్నర్స్ కాబట్టి. మళ్ళీ చెప్తున్నాం కేసీఆర్ గారు, మీరు చేస్తున్నది ముమ్మాటికి తప్పు. పాలమూరు జిల్లా వలసల జిల్లా, ఈ జిల్లాలో మీకు ఇప్పటి వరకు ఒక్క ఎకరాకు కూడా నీళ్ళిచ్చింది లేదు. దయచేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు దొంగ సాకులు వెతుక్కొని మీరు బట్టగాల్సి కేంద్రం మీద వేసి మీరు తప్పించుకోవడానికి వీలు లేదు. ఇది తెలంగాణ ఖ్యాతి, తెలంగాణ మొట్టమొదటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. 12.5 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు. అటు కొంచెం నల్గొండ జిల్లాలో, ఇంకొంచెం రంగారెడ్డి జిల్లాలో, ఎక్కువ భాగం పాలమూరు జిల్లాలో నీళ్ళిచ్చే ప్రాజెక్టు. దయచేసి ధ్యాస పెట్టండి, వెంటనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కేసీఆర్ను డిమాండ్ చేస్తుంది. మీరు పూర్తి చేసేంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని పోరాటం చేస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ.